హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా రాశి చక్రానికి అధిపతిగా వెలుగొందుతున్న భగవానుడికి ఆదివారం అంకితం చేశారు ఏ వ్యక్తి జాతకంలోనేనైనా సరే సూర్యుడు బలంగా ఉన్నప్పుడు అన్ని పనులు సకాలంలో జరుగుతాయి ఆ వ్యక్తులు సమాజంలో గౌరవింపబడతారు సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదివారం ఈ నివారణలు పాటిస్తే శుభం జరుగుతుంది సూర్య భగవానుని ఆశీర్వదించడానికి ఆదివారం ఉపవాసం పాటించాలి ఈ ఉపవాసం ప్రారంభాన్ని ఏ నెలలోనైనా శుక్లపక్షం నుంచి ప్రారంభించాలి కనీసం పన్నెండు ఉపవాసాలు ఆచారాలతో ఉంచాలి ఉపవాసం ఉన్న రోజున ఎర్రటి దుస్తులు ధరించాలి గోధుమ రొట్టె లేదా గోధుమ గంజిని బెల్లంతో కలిపి తినాలి ఉప్పుకు దూరంగా ఉండాలి సూర్యుడి అనుగ్రహం కోసం గొప్ప మార్గాలు ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కరించండి పింక్ బాటిల్లో నీరు నింపి ఏడు రోజులు సూర్యకాంతిలో ఉంచం ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం ముగించండి ఒక రాగి నాణ్యం లేదా ఆ ముక్కను జేబులో ఉంచుకోండి ఆదివారం బెల్లం గ్రామును కోతులకు లేదా గోధుమలను ఎర్ర ఆవులకు తినిపించండి ఇరవై ఆదివారాలు కొబ్బరి నూనె తలపై వేసుకొని మర్దన చేసుకోవాలి ఇరవై ఆదివారాలు కుంకుమ తిలకాన్ని పెట్టుకోవాలి ఇంటి ప్రాంగణాలను ఎప్పుడూ తెరిచే ఉంచాలి ఆదివారం ఈ వస్తువులను దానం చేయండి సూర్యుడి దీవెనలు పొందడానికి గోధుమలు బెల్లం రాగి బంగారం కుంకుమ ఖుష్ కుష్ నెయ్యి గులాబీ రంగు దుస్తులు సతిబియ్యం ఎరుపు ఎరుపు గంధం ఎరుపు గులాబీ ఎరుపు రంగు ఆవు గులాబీ తలపాక బేపండు ఎరుపు గులాబీ ఎరుపు రంగు ఆవు తామర పువ్వు కొబ్బరి మొదలైన వాటిని దానం చేయాలి సూర్యభగవాను ఆశీర్వదించడానికి సూర్యుడి అర్ఘ్యాన్ని సర్పించిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు మూడుసార్లు పఠించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి